హాయ్ ఓవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేస్తున్నటువంటి పాదయాత్ర యువగలం పేరుతో నాలుగు వందల రోజులు నాలుగు వేల కిలోమీటర్లు వందకు పైగా నియోజకవర్గాలు ఇలా ప్లాన్ చేసుకుని ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించాలనేటువంటి ఒక నినాదంతో మరి పాదయాత్ర నిర్వహిస్తున్నారు అయితే పాదయాత్రకు సంబంధించి ఇప్పటికే పది రోజులు పూర్తి చేసుకుంది వందకు పైగా కిలోమీటర్లు చేరుకున్నటువంటి పాదయాత్ర మరి ఫెయిల్యూర్ అయింది పబ్లిక్ ఎవరు రావటం లేదు ప్రజా మద్దతు లేదనేటువంటి వార్తా కథనాలు మనం చూస్తూ ఉన్నాం సరే ఈ పది రోజుల్లో ఏం జరిగింది ఎందుకు మరి సక్సెస్ అవ్వడానికి కారణాలు సక్సెస్ అవ్వకపోవడానికి కారణాలు ఏంటనేది ఒకసారి మనం పరిశీలిస్తే కనుక ముందుగా పాదయాత్ర యొక్క లక్ష్యం ఏంటి యువగలం పేరుతో పాదయాత్ర నిర్వహిస్తున్నటువంటి నారా లోకేష్ మరి ఆ పాదయాత్రకి ఏదైనా లక్ష్యం ఉందా అంటే లేదు అనేటువంటి వార్తలే మనకు ఎక్కువగా మనకు వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఏంటి పాదయాత్ర లక్ష్యం ఏంటంటే కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికి మాత్రమే పాదయాత్ర ఉపయోగపడుతుంది తప్ప ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టడం లేదనేటువంటి వార్తా కథనాలే మనం చూస్తూ ఉన్నాం ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు ఏదైతే తను గతంలో అధికారంలోకి రావడానికి పాదయాత్రకు ముందు ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్తూనే అదేవిధంగా టీడీపీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడమే కాకుండా తను అధికారంలోకి వస్తే ఏమి ఇస్తాననేటువంటిది ముఖ్యంగా తన మానస పుత్రికగా చెప్పుకోబడుతున్నటువంటి నవరత్నాలని ఏవైతే ఉందో ఆ నవరత్నాల స్కీమ్లు ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళగలిగారు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పడంతో పాటు నవరత్నాలు అనేటువంటి ఈ స్కీమ్లు ఏవైతే ఉన్నాయో మీకు ఏ విధంగా ఉపయోగపడతాయి నేను ఏ విధంగా పాలన అందిస్తాననేటువంటి అనేటువంటి విషయాన్ని ప్రజల దగ్గరకు బలంగా తీసుకువెళ్ళగలిగారు ఇప్పుడు పాదయాత్రలో నారా లోక చేస్తున్నటువంటి ఏంటి ప్రసంగాలు కానివ్వండి అదేవిధంగా ఆయన మాట్లాడుతున్నటువంటి తీరు కానివ్వండి అదేవిధంగా కేవలం జగన్ తిట్టడం వరకే సరిపోతుంది కానీ మళ్ళీ ఇప్పుడు గతంలో చేసినటువంటి తప్పిదాలు జరగకుండా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నటువంటి పథకాలను మళ్ళీ కంటిన్యూ చేస్తామనేటువంటి విషయాన్ని కానీ ఇంతకు మించి బెటర్గా మేము ఏమైనా చేస్తామనేటువంటి విషయాలు కానీ ఏది కూడా చెప్పడం లేదు ఇంకొకటి ఏంటంటే ప్రధానంగా ఈ ఈ స్కీమ్లో ఇలా అవినీతి జరుగుతోంది మరి ఏదో ప్రాజెక్టులో ఇలా అవినీతి జరుగుతుంది ఈ పనులు ఇచ్చినటువంటి హామీల్లో ఇది నెరవేర్చడం లేదనేటువంటి విషయాన్ని బలంగా కనుక ప్రజలకు తీసుకువెళ్తే పాదయాత్ర సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ప్రజా మద్దతు కూడా పెరగడానికి ఒక అవకాశం ఉంటుంది ఇక ప్రసంగాల్లో కూడా అంతే బలమైనటువంటి ప్రసంగాలు లేవు ఎందుకంటే వచ్చిన కొద్ది మందిలోనైనా వారికి మనం వాయిస్ అనేది బలంగా వినిపించగలిగితే ఏదైతే ఇప్పుడు చేసినటువంటి ప్రసంగాల్లో కూడా చాలా ఇది ఏం మాట్లాడుతున్నారు కేవలం జగన్మోహన్ రెడ్డికి భయం అంటే ఏదో చూపిస్తాననేటువంటి ఆ వడ్డు కూడా బలంగా చెప్పలేనటువంటి పరిస్థితి ఉన్నది సో ఇటువంటి వాటికి వెళ్లకుండా కేవలం ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వివిధ వర్గాలకు సంబంధించినటువంటి వారిని మరి నారా లోకేష్తో కల్పిస్తున్నారు మరి ఆ పాదయాత్రలు వారితో మాట్లాడుతున్నారు వారి సమస్యల మీద ఎక్కువ దృష్టి పెట్టి మరి మరి అధికారంలోకి వస్తే మేము ఏం చేస్తామనేటువంటి విషయాలనే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటే కనుక ఆ పాదయాత్ర సక్సెస్ అవ్వడానికి బాగుంటుంది సో ఇదే కాకుండా ఆ ప్రసంగాలు మార్చుకోవడంతో పాటు మరి యువగలం పాదయాత్రలో యువతకు ప్రాధాన్యత తగ్గిందనేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి పాదయాత్ర మొదటి రోజైతే తారకరత్న పాల్గొనడం జరిగింది మరి ఆయనకు స్ట్రోక్ రావడం అలా ఆయన హాస్పిటల్లో చేయడం అది పక్కన పెడితే కనుక పార్టీకి సంబంధించినటువంటి చాలామంది నాయకులు పార్టీలో ఉన్నారు మంచి చతుర్యం ఉన్నటువంటి నాయకులు కూడా ఉన్నారు మొదట్లో అయితే ఎంపీ రామ్మోహన్ నాయుడు పాల్గొన్నటువంటి పరిస్థితి ఉన్నది అయితే పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి కాబట్టి ఒక రెండు రోజులు పాల్గొని ఆయన మళ్ళీ పార్లమెంట్ సమావేశాలకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది ఇదే కాకుండా టీజీ భరత్ ఎవరైతే ఉన్నారు రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి ఆయన కూడా మంచి వాక్చతురం ఉన్నటువంటి వ్యక్తి యువకుడు మరి ఆయన కూడా ఒకరోజు పాల్గొన్నటువంటి పరిస్థితి ఉన్నది సో ఇదే ఇదే కాకుండా అనంతపురం జిల్లాలు తీసుకుంటే కనుక పరిటాల శ్రీరామ్ ఉన్నాడు యువకుడు వాళ్ళకు కూడా ఎంతో ఇంత ఇమేజ్ అయితే ఉన్నది అలాంటి వాళ్ళందరినీ పార్టీలో ఇంకా ఎవరైతే ఇమేజ్ ఉన్నటువంటి యువనాయకులు ఎవరైతే ఉంటారో వారిని కూడా అంటే వారి ప్రాంతానికే వెళ్ళినప్పుడు వాళ్ళు పాదయాత్రలో పాల్గొనే విధంగా కాకుండా మొత్తం పాదయాత్ర మొత్తం కూడా యువనాయకులు రోజొక్క నియోజకవర్గానికి వీళ్ళు వెళ్ళి రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా రోజొక నియోజకవర్గంలో వెళ్ళి కలిసి వారికి సంఘీభావం తెలిపి మరి ఆ రకంగా చేస్తే కనుక పాదయాత్రకు సక్సెస్ అవ్వడానికి ఒక బలం వచ్చేటువంటి అవకాశం ఉంది సో ఆ రకంగా మరి యువతకు ప్రాధాన్యత ఇవ్వడం లేదనేటువంటి మరి ఆరోపణలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ఎందుకంటే యువగలం అన్నదే దాంట్లో ఉంది యువతను ప్రోత్సహించాలనేటువంటి ఒక వర్డ్ యువగలం పేరుతో పెట్టుకున్నారు వాళ్ళు సో చంద్రబాబు గారు మరి ఆ పదం పెట్టిందే యువకుడు కాబట్టి నారా లోకేష్ ఆ రకంగా యువతకు ప్రాధాన్యత ఇస్తూ పాదయాత్ర ఉంటుందని చెప్పి మొదట్లో అందరూ భావించారు కానీ ఇక్కడ యువతకు ప్రాధాన్యత తగ్గిందనేటువంటి అభిప్రాయాలే ఎక్కువగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి సో ఇప్పటికైనా టీడీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా పాదయాత్రలో భాగస్వాములు చేసే విధంగా మరి పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాలు వస్తుంది అదేవిధంగా పాదయాత్ర కూడా సక్సెస్ అవ్వడానికి ఉపయోగపడుతుంది అదే కాకుండా జీవో నెంబర్ వన్ పాదయాత్రకు అడ్డంకిగా మారింది అనేటువంటి విషయాలు వీళ్ళు చెప్తున్నారు అందుకే అది కూడా ఒక కారణం పాదయాత్రకు పబ్లిక్ రాకపోవడానికి అనేటువంటి విషయాలను మరి టీడీపీ శ్రేణులు చెప్తున్నటువంటి మాట సో జీవో నెంబర్ వన్ అంటే ఏంటి వాళ్ళు మీరు ముందుగా పర్మిషన్ తీసుకోవాలనేది జీవో నెంబర్ వన్ అంతేగాని పాదయాత్రలు చేయొద్దు ఇక్కడ మాట్లాడొద్దు అనేటువంటి అదేముండదు అంటే నిబంధనలకు లోబడి మరి ఎంతమంది వస్తారు మరి ఎక్కడ సభ నిర్వహిస్తారు ఎన్ని వెహికల్స్ వస్తున్నాయి మరి వచ్చే ప్రజలు ఎంతమంది వస్తారా ప్రజలకు తగినటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నారా మరి ఏదైనా ఆపద వస్తే కనుక మరి దాని తగ్గ ప్ర ప్రణాళికలు మీరు ప్లాన్ చేసుకున్నారా ఇలాంటి అంశాలని కానీ క్లియర్గా వాళ్ళకు కనుక మనకు వాళ్ళ కనుక ఇస్తే కనుక పోలీసులకు దా దానికి తగ్గట్టుగా వీళ్ళు వాళ్ళు కూడా పర్మిషన్లు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అంతే సో ఇలా దీన్ని బేస్ చేసుకుని ఇది చెప్పడం వల్ల పాదయాత్ర పబ్లిక్ రాకపో రావట్లేదని దీన్ని అడ్డంకిగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి సో ఇది కాకుండా నిబంధనలకు తగ్గట్టుగా కనుక ప్లాన్ చేసుకొని ఆ జీవో నెంబర్ వన్ ఏదైతే జీవో నెంబర్ దాని తగ్గట్టుగా ప్రణాళిక ప్లాన్ చేసుకొని పాదయాత్ర చేసుకుంటే సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అప్పుడు పర్మిషన్ ఇచ్చి కూడా పాదయాత్రకు అడ్డంకులు సృష్టి ే కనుక అది పాదయాత్రకు ప్లస్ అయ్యేటువంటి అవకాశమే ఉంటుంది సో ఈ ఇలాంటివన్నీ మాట్లాడకుండా ఉంటేనే బెటరు దాని దగ్గర ప్లాన్ చేసుకోవాలనేటువంటిది ఇంకొక ఆరోపణ ఇక యువగలం పాదయాత్రకు పవన్ కళ్యాణ్ వారాహి బస్ యాత్రకు లింక్ పెట్టారనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి ఏంటి ప్రధాన లింక్ ఏంటంటే మరి నారా లోకేష్ పాదయాత్ర సక్సెస్ అవ్వట్లేదు కాబట్టి ఇప్పుడే కనుక మరి నారా లోకేష్ పాదయాత్ర జరుగుతున్నటువంటి క్రమంలో మరి పవన్ కళ్యాణ్ వారాహి బస్ యాత్ర కనుక మొదలు పెడితే దీనికి ఉన్నటువంటి ప్రయారిటీ తగ్గిపోతుంది మరి ఆయనకు పబ్లిక్లో పవన్ కళ్యాణ్ గారు పబ్లిక్లో మంచి ఇమేజ్ ఉంది అభిమానులు ఉన్నారు పబ్లిక్ ఆయన చూడడానికి కూడా ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది వాళ్ళంతా వచ్చిన వాళ్ళు ఓట్లు వేస్తారా లేదనేటువంటి విషయం పక్కన పెడితే కనుక ఖచ్చితంగా పబ్లిక్ అయితే ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది సో ఆ ఆ పాద ఆ బస్ యాత్ర మొదలు పెట్టడం వల్ల మరి ఈ పాదయాత్రకు హైప్ తగ్గేటువంటి అవకాశం ఉంది అని చెప్పి మరి ఈ పాదయాత్ర కోసం బస్ యాత్రను ఆపారు రెండు నెలల సమయం పట్టేటువంటి అవకాశం ఉందనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి సో ఇది కూడా ఒక రకంగా మైనస్ అంటే వాళ్ళంతకు వాళ్ళుగానే ఈ రకంగా పాదయాత్ర సక్సెస్ అవ్వడం లేదని టీడీపీ శ్రేణులు చెప్పుకుంటున్నారు అనేటువంటి ఆరోపణలు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది సో ఇదే కాకుండా రాయలసీమ ప్రాంతం దాటిన తర్వాత పవన్ కళ్యాణ్ బస్ యాత్ర ప్రారంభమవుతుంది అనేటువంటి వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఈ మొన్నటికి మొన్న టీడీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు ఎవరైతే నాయుడు అచ్చెన్నాయుడు నాయుడు కూడా మరి కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి వారితో నాయక పార్టీ స్నేహులతో మాట్లాడుతున్నారు ఏమని పార్టీ ఏదైతే పాదయాత్ర చేస్తున్నారో నారా లోకేష్ పాదయాత్రకు సంబంధించి ఎందుకని పబ్లిక్ని గ్యాదర్ చేయలేకపోతున్నారు పబ్లిక్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయండి అని చెప్పి మరి ఫోన్ సంభాషణలో లీక్ అయినటువంటి పరిస్థితి ఉంది అంటే బస్సులు పెట్టి వెహికల్స్ పెట్టి పాదయాత్రకు ఒక సుమారుగా నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక వెయ్యి మందిని గ్యాదర్ చేసే విధంగా ప్లాన్ చేయండి అని చెప్పి కూడా మరి ఆయన చెప్పినటువంటి సంభాషణలు కూడా లీక్ అయినటువంటి పరిస్థితి ఉన్నది సో ఇవంతా కూడా టీడీపీ పార్టీ ఎవరో వైసీపీ ఆరోపణలు చేసిన అవసరం లేదు టీడీపీ పార్టీ తనకు తానుగా పాదయాత్ర ఫెయిలు అని పార్టీ చెప్పుకున్నటువంటి పరిస్థితి ఉందనే అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది సో ఇది చంద్రబాబు గారి పాత్ర ఏంటి ఈ పాదయాత్రలో అంటే కేవలం పాదయాత్ర స్టార్ట్ అయిన తర్వాత మొదటి రోజు పాల్గొన్న తర్వాత ఆయన పాదయాత్రకు పెద్దగా దాని గురించి పట్టించుకున్నటువంటి అయితే ఏం కనపడలేదు ఈ పది రోజుల్లో అంటే జస్ట్ చూస్తూ ఉన్నారా తప్ప సలహాలు సూచనలు ఇవ్వట్లేదని చెప్పి టీడీపీ పార్టీలో ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది ఎందుకంటే టీడీపీ పార్టీ అధినేత ఆయనకు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పరిస్థితి మరి ఆయన కూడా గతంలో పాదయాత్ర చేశారు విపరీతంగా జనాలు వచ్చినటువంటి పరిస్థితి ఉన్నది మరి అలాంటి వ్యక్తి ఇప్పుడు తన కుమారుడు పాదయాత్ర చేస్తున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నా దాని మీద ఎందుకని ఫెయిల్యూర్ అయ్యారనేటువంటి వార్తలు వస్తున్నటువంటి క్రమంలో కేవలం ఈయన ఫోన్ కాల్స్లో మాట్లాడడం లేదా పార్టీ శ్రేణులను భయపెట్టడం ఎందుకని మీరు పని చేయట్లేదు అని చెప్పి సీరియస్ అవ్వడం తప్పితే ఆయన ఎప్పుడైనా సరే అంటే కుప్పంలో మొదలైనటువంటి పాదయాత్ర కుప్పం నియోజకవర్గం కంప్లీట్ అయిన తర్వాత ఆ నియోజకవర్గం దాటి వస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి జరిగిన మీటింగ్లో ఈయనే పాల్గొని ఉండి అట్లా ప్రతి నియోజకవర్గం ఏదైతుందో ఎండింగ్లో ఈ చంద్రబాబు గారు పాల్గొనడం లేదా వేరే కార్యక్రమాలు ఉన్నటువంటి క్రమంలో ఎప్పుడు వీలైతే అప్పుడు అలా పోయి ఆ పాదయాత్రలో వెళ్ళి వస్తే కనుక తనతో పాటు పార్టీలో ఉన్నటువంటి కొంతమంది సీనియర్లు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది తద్వారా పబ్లిక్ కూడా ఎక్కువగా గ్యాదర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి పాదయాత్ర సక్సెస్ అవ్వడానికి అది పనికి వస్తుంది కానీ చంద్రబాబు గారి పాత్ర ఏంటంటే జస్ట్ ఫోన్ కాల్స్ ద్వారానే వారు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇంకా బెటర్గా ఏం చేస్తే బాగుంటుంది మరి ఆ వ్యూహకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూర్చోబెట్టుకొని మరి పాదయాత్రకు సంబంధించి పబ్లిక్ రావాలంటే ఏంటి ఆ స్పీచ్లు ఆయన మాట్లాడేటువంటి ప్రసంగాల్లో ఇంకా ఏమైనా మార్పులు చేయాలా ఏంటి ఆ స్థానికంగా ఉన్నటువంటి నియోజకవర్గాల సమస్యలపైన దృష్టి పెట్టి కేవలం అంటే రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడమే కాకుండా స్థానికంగా ఉండేటువంటి ప్రజల సమస్యలు నియోజకవర్గంలో కానీ మండల పరిధిలో కానీ ఆయన వెళ్తున్నటువంటి గ్రామాలు ఇవన్నీ తిరుగుతూ ఉన్నటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి సమస్యలను ఆ స్థానిక నేతలతో ముందే తెలుసుకొని వాటి ప్రస్తావన తీసుకొచ్చి ఆ ప్రజలకు ఈ సమస్యలు ఉన్నాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేయలేదు గతంలో మేమున్నాం బట్ చేయలేకపోయాం వస్తే కనుక తప్పకుండా చేస్తామనేటువంటి విషయాలను కనుక వాళ్ళకి చెప్పి వాళ్ళని నమ్మించే విధంగా చేస్తే కనుక ఖచ్చితంగా ఆటోమేటిక్గా ప్రజా మద్దతు పెరుగుతూ ఉంటుంది ఎందుకంటే వారి సమస్యలే ముఖ్యం ఇక్కడ ప్రధానంగా ఇంకొకటి ఏంటంటే టీడీపీ పార్టీ నాయకులు ఏం చెప్తున్నారు పార్టీకి పాదయాత్రకు అంటూ ఏమీ లేదు ప్రజా సమస్యలు తెలుసుకోవడమే అని అంటున్నారు అంటే పాదయాత్ర ద్వారా మరి టీడీపీ పార్టీ అధికారంలోకి రాదు అనేటి ఇండైరెక్ట్గా వాళ్ళే చెప్తున్నారు అనేటువంటి అభిప్రాయాలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇదే కాకుండా పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలు కూడా ఏదైనా నియోజకవర్గంలో మీటింగ్ జరుగుతున్నప్పుడు పాదయాత్రలో భాగస్వాములు అయితే ఇంకా బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది సో ఏది ఏమైనా కూడా ఇప్పుడు కేవలం వంద కిలోమీటర్లు మాత్రమే పాదయాత్ర సాగింది అది కూడా పది రోజులు ఈ పది రోజుల్లోనే ఇంత తతంగం జరిగితే ఇంకా చేయాల్సింది చాలా ఉంది అంటే నాలుగు వేల కిలోమీటర్లు అని చెప్పి మరి వాళ్ళు టార్గెట్గా పెట్టుకున్నారు కేవలం ఇది నాలుగు వేల కిలోమీటర్లు దాటి ఒక రికార్డు క్రియేట్ చేయాలనేది కాకుండా ప్రజా సమస్యలను దృష్టి పెట్టుకొని తనకు తానుగా ఒక తన సామర్థ్యత ఏంటో ప్రూవ్ చేసుకోవడానికి నారా లోకేష్కి ఉపయోగపడుతుందా లేదా మరి పార్టీకి ఏమైనా ప్లస్ అవుతుందా లేదా అనేటువంటి విషయాలు పక్కన పెట్టినట్టుగా కనపడతా ఉంది ఇది ఈ కేవలం జగన్మోహన్ రెడ్డి గతంలో ఎన్ని కిలోమీటర్లు చేశారు దానికి మించి పాదయాత్ర చేయాలన్న తప్ప వేరే ఏది లేదనేటువంటి అభిప్రాయాలు వస్తున్నటువంటి క్రమంలో మరి టీడీపీ పార్టీ సమీక్ష చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే వ్యూహరచన చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకా చాలా ఉంది కాబట్టి చాలా నియోజకవర్గాలు చాలా వేల కిలోమీటర్లు ఉంది కాబట్టి ముందు ముందు ఏం చేస్తే పబ్లిక్ ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటిది జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాల్సింది ఎందుకంటే మీడియా పబ్లిసిటీ కన్నా మౌత్ టాక్ ఎక్కువగా వెళ్ళిపోతుంది ఏదైతే వచ్చిన కొద్దిమంది కొద్దిమంది ఇప్పుడు ఏదైతే ఆడియో కాల్కి సంబంధించి పబ్లిక్ ని గ్యాదర్ చేయండి అని చెప్పి ఏదైతే చెప్తున్నారో ప్రతి పార్టీ కూడా ప్రతి మీటింగ్ కి పబ్లిక్ ని ఖచ్చితంగా గ్యాదర్ చేస్తారు ఆ పబ్లిక్ ని డబ్బులు ఇచ్చే తీసుకొస్తారు అది అందరికీ తెలిసిన విషయమే వీళ్ళు అదే చేస్తుండొచ్చు తప్పేం లేదు బట్ కానీ ఇక్కడ ఏంటి ఆ వచ్చిన కొద్ది మందిలోనైనా కొద్ది మందికి అయినా తను చెప్పాల్సి చెప్పాల్సిన విషయం ఏదైతే ఉందో స్ట్రైట్ గా ప్రజల్లోకి ఎక్కే విధంగా వాళ్ళ మైండ్లకి ఎక్కే విధంగా చెప్పగలిగితే వాళ్ళ వాళ్ళు ఇచ్చినటువంటి స్పీచ్ కనుక వాళ్ళ మనసులను దోచుకుంటే కనుక ఖచ్చితంగా ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా మౌత్లకు స్ప్రెడ్ అవుతుంది చాలా బాగా మాట్లాడుతున్నారు సమస్యల మీద స్పందిస్తున్నారు మన సమస్యలు చెప్పుకుంటే తీరుతాయన్నటువంటి ఒక నమ్మకం కలిగించగలిగితే పాదయాత్ర హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఇప్పుడు ముందు ముందు జరగబోయే ఉన్న మార్పులు జరుగుతాయి పాదయాత్ర సక్సెస్ అవుతుందని చెప్పి అందరూ అనుకుంటున్నటువంటి క్రమంలో మరి ఇప్పుడు కొత్తగా చంద్రబాబు గారు నిన్న మాట్లాడేటువంటి ముందస్తు ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటి మాటలు కూడా ఆయన మాట్లాడినటువంటి క్రమంలో పాదయాత్ర ఆగిపోతుందా అనేటువంటి అనుమానాలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే ముందస్తు ఎన్నికలు వస్తే కనుక వేరే ప్లాన్ చేసుకుంటారు పాదయాత్ర పక్కన పెట్టేసి ఎన్నికలకు సంబంధించినటువంటి నియోజకవర్గాల సమీక్షలు కానివ్వండి వేరే ఇతర అంశాలు ఎన్నికలో ఏ విధంగా మనం ఫైట్ చేయాల్సి ఉంటుంది అనేటువంటి విషయాల మీద సమీక్షలు ఉంటాయి కాబట్టి పాదయాత్ర ఆగిపోయేటువంటి అవకాశం ఉన్నటువంటి వార్తలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో వీటన్నింటికి చెక్ పెట్టే విధంగా పాదయాత్ర సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్లే విధంగా పార్టీ వ్యూహారత్న చేసుకొని ముందుకు వెళ్తే కనుక అది టీడీపీ పార్టీని అధికారంలోకి తెస్తుందా లేదనేటువంటి ఆ విషయం పక్కన పెడితే ముందు పాదయాత్ర సక్సెస్ అయితే నారా లోకేష్ గారు సక్సెస్ అయినట్టే నారా లోకేష్ సక్సెస్ అయితే పార్టీకి అది ప్లస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది